ఒకనొక సమయంలో ఆ అడుగులు ఎత్తున్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అలా ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి ఒక తల్లి తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి తను తెచ్చుకున్న చిన్న వెండి చెంబు అక్కడ మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఈ లోపల ఇటువైపు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆ వెండి చెంబును చూశాడు. వెండి చెంబును చూసి అటు చూశాడు ఇటు చూశాడు, ఎవరూ లేరు, ఎవరూ లేరు కదా అని చెప్పి నెమ్మదిగా వెళ్ళి ఆ వెండి చెంబు ఉంటే ఆ వెండి చెంబు మీద చెయ్యి వేశాడు. నెమ్మదిగా చేతుల్లో దాచేశాడు. దాచేసి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. 6 సంవత్సరాల చిన్న పాప పైకి చూస్తూ, తప్పు కదా అంకుల్ అంది. ఏమంది? తప్పు కదా అంకుల్ అంది. ఇంకంతే, చూసావా చూసావా అని చెప్పి గజ 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 వణికిపోతున్నాడు. ఆ 6 అడుగుల ఆ జానుబాహుడు 6 సంవత్సరాల చిన్న పాప ముందు మోకరించి, ఎవరికి చెప్పకే, నీకు చాక్లెట్లు కావాలంటే చాక్లెట్లు కొని పెడతా, నీకు బిస్కెట్లు కావాలంటే బిస్కెట్లు కొని పెడతా, ఎవరికి చెప్పదు, ఎవరికి చెప్పద్దు, దండం పెడతా, నీ కాలు పట్టుకుంటా. ఎందుకని ఈ మనిషి 6 అడుగుల ఎత్తుగలిగిన ఆ జానబాహునుగా ఉన్న మనిషి ఇప్పుడు ఎందుకు వణికిపోతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు ఆ చిన్న పాప ఎదుట బ్రతిమలాడే పరిస్థితికి వచ్చాడు? వినండి, ఆ మనిషిలో అసత్యం ఉంది, ఈ పాపలో సత్యం ఉంది. సత్యము ఎదుట ఏదో ఒకరోజు అసత్యము మోకరిల్లాల్సిందే. నేను ప్రకటించే దేవుడు సత్యము. ఆ సత్యము ఎదుట ఏదో ఒకరోజు ప్రతి మోకాలు వంగాల్సిందే, వంగి తీరాల్సిందే. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో ప్రతిదానికి భయపడి చస్తున్నావు. ఎప్పుడు నువ్వు చేసిన పాపము బయటపడుతుందో అని చెప్పి, ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి, నువ్వు వేసిన వేషాలు చేసిన మోసాలు తెలిసిపోతాయేమో అని చెప్పి, ఎన్నెన్ని మాటలు మారుస్తావో, ఎన్నెన్ని మాయలు చేస్తావో, ఎన్నెన్ని అబద్ధాలు చెప్తావో. ఎందుకని? బ్రతుకు బయటపడుతుందని. ఇలా ఎంతకాలం మనుషులను మోసం చేస్తూ, నిన్ను నీవు మోసం చేసుకుంటూ, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఎంతకాలం జీవిస్తావు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఒక మనిషి ఈ భూమి మీద సంతోషంగా జీవించాలంటే, ధైర్యముగా జీవించాలంటే, ఆ వ్యక్తి నీతిగా జీవించాలి. మాటల్లో నీతి ఉండాలి, చేతల్లో నీతి ఉండాలి, జీవితంలో నీతి ఉండాలి. నీతిగా జీవించేవాడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు, భయపడి చస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదర అడుగుతున్నా, ఏ జాతికి చెందిన వాడివి? నీతిమంతుల జాతికి చెంది ధైర్యంగా జీవిస్తున్న వాడివా? నీతి మాలిన పనులు చేస్తూ భయపడి చస్తున్నవాడివా? పాపిష్టి కార్యాలు చేస్తూ భయముతోనూ బిక్కు బిక్కుమంటూ జీవితాంతం వరకు అదే బాటలో సాగుతున్నవాడివా? మరొక్కసారి అడుగుతున్నా, మనలో ఎంతమంది సంతోషంగా జీవించాలి? బ్రతికున్న 3 నాళ్ళు సమాధానం కలిగి జీవించాలి, బ్రతికున్న 3 నాళ్ళు నెమ్మది కలిగి జీవించాలి. ఆశిస్తున్నారో ఆలోచిస్తున్నారో సహోదరి సహోదరా, విను, సంతోషంగా సమాధానంగా ఆనందంగా జీవించాలంటే నీలో ఉండిన ఉండనిస్తున్న పాపాన్ని నువ్వు వేరు చేసుకోవాలి, దూరం చేయాలి. పాపము నుండి నువ్వు వేరు కాకుండా, పాపమును నువ్వు విడిచిపెట్టకుండా పరిశుద్ధముగా జీవించటము సాధ్యము కాదు. పరిశుద్ధత లేకుండా సంతోషముగా నువ్వు జీవించటము సాధ్యము కాదు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఈరోజు ఏ పాపమును నువ్వు జుర్రుకుంటున్నావో ఆ పాపమును విడిచిపెట్టకపోతే, అదే పాపము ఒకరోజు నిన్ను నాశనము చేస్తుంది, అదే పాపము ఒకరోజు నిన్ను నరకానికి ఈడుస్తుంది. ఆ పాపము నిన్ను నరకానికి ఏడ్చక మునుపే నీవు ఏదో ఒకరోజు హఠాత్తుగా నాశనమై నరకంలో కొలబడక మునిపే దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వాలని, దేవుడు నీకు ఈ సత్యాన్ని తెలియచేయాలని నన్ను పంపించాడు. వింటున్న సహోదరా, వింటున్న సహోదరి, ఈ రాత్రి నీ స్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణము పోయినట్లయితే, ఒకవేళ ఈ రాత్రి యేసు ఈ లోకంలో అడుగు పెట్టినట్లయితే